Smart Sound. ఇది ఇండియాలో ఇది ఇండియాలో ఇక్కడ విశాఖపట్నం రీజియన్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విజయ బ్యాంక్. ఇన్ఫాక్ట్ టుడే ఐ కేమ్ టు ఇనాగ్రేట్ అవర్ నర్సీపట్నం బ్రాంచ్ టుడే. దట్ ఈస్ అవర్ 2033 బ్రాంచ్. అండ్ ఐ లైక్ టు షేర్ విత్ యూ మై బిజినెస్ ఫైనాన్షియల్ దట్ వి హావ్ డన్ ఫర్ ది లాస్ట్ తెలుగులో చెప్పంటారా ఓకే లాస్ట్ మార్చికి మా బ్యాంక్ 230,000 కోట్ల రూపాయలు బిజినెస్ చేసింది. ఈ విజయ బ్యాంక్ యాక్చువల్గా బెంగళూరు బేస్డ్ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్. మ్యాంగ్లూరులో 1931లో స్టార్టెడ్ దిస్ బ్యాంక్ బై మిస్టర్ సుందరరామ్ శెట్టి అండ్ అత్తవారు బాలకృష్ణ శెట్టి గారు అతను స్టార్ట్ చేస్తారు. సుందరరామ్ శెట్టి గారు డెవలప్ చేశారు. సో ఇప్పుడు నౌ ఆ బ్రాంచ్ ఒక స్టార్ట్ చేసింది మ్యాంగ్లూరులో. నౌ ఇట్ హెస్ బిన్ 2033 బ్రాంచెస్ 2033 బ్రాంచ్లు అయ్యాయి. ఈరోజు ఓపెన్ చేస్తాను సీపీ. యాక్చువల్గా మా బ్యాంక్ గురించి జస్ట్ చెప్పాలంటే ద గుడ్ థింగ్ ఈస్ దాట్ ఈ నిరర్థక ఆస్తులు అంటారు కదా ఎన్పిఎస్ మీరు ఒక ఇంటా ఉంటారు కదా అది పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అవుట్ ఆఫ్ ఆల్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ మా గ్రాస్ ఎన్పిఎస్ నెట్ ఎన్పిఎస్ లీస్ట్ ఇన్ ఇండస్ట్రీ. ఈ 233,000 కోట్ల బిజినెస్లో 96,000 కోట్ల రూపాయలు అడ్వాన్స్లు ఉన్నాయండి. మిగతా అంతా డిపాజిట్స్ 130,000 కోట్ల డిపాజిట్లు ఉన్నాయి. సో మాకు ఎక్కువ ప్రయారిటీ సెక్టర్ రంగానికి 40% ఇస్తాం. అందులో 40,000 కోట్ల రూపాయలు ఒక ప్రయారిటీ సెక్టర్కి ఇచ్చాం. అందులో అగ్రికల్చర్ అడ్వాన్సెస్ ఒక 70,000 కోట్స్ అగ్రికల్చర్ అడ్వాన్స్ ఇచ్చాం. తర్వాత ఎంఎస్ఎంఈ అని స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ 20,000 కోట్లు ఇచ్చాం. రీటైల్ క్రెడిట్ పోర్ట్ఫోలియో ఇప్పుడు ఎక్కువైంది ఎందుకంటే కార్పొరేట్ క్రెడిట్ ఇస్ నాట్ పికింగ్ అప్. కార్పొరేట్ సెక్టర్ పెద్ద బాగోలేదు కాబట్టి కొంచెం పికప్ అవ్వట్లేదు కాబట్టి అడ్వాన్స్ డిమాండ్ తక్కువైంది మాకు. అందుకని నేను నౌ వీ హావ్ కాన్సెంట్ ఆన్ రీటైల్ సెక్టర్. మా టోటల్ అడ్వాన్స్ పోర్ట్ఫోలియో రీటైల్ సెక్టర్ ఇస్ 30%. సో ఇంకా లాస్ట్ ఇయర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఏంటంటే మాది నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ 27% పెరిగిందండి. తర్వాత సేవింగ్స్ బ్యాంక్ గ్రోత్ కూడా బాగా పెరిగింది. లాస్ట్ ఇయర్ డిమానిటైజేషన్ వల్ల ఎక్కువ కాసాలు డిపాజిట్ వచ్చాయి అన్ని బ్యాంక్స్లో వచ్చాయి మా బ్యాంక్లో బాగా వచ్చాయి. తర్వాత మన ఈ మాకు క్యాపిటల్ కూడా ఎడిక్వసీగా ఉందండి. 13.32% మాకు క్యాపిటల్ ఎడిక్వసీ ఉంది. ఇప్పుడు ఏటీఎమ్స్ కూడా మాకు ఈక్వల్ అంటే మా 2033 బ్రాంచ్ ఉంటే ఏటీఎమ్స్ కూడా 2000 ఏటీఎమ్స్ ఉన్నాయి. ఇక్కడ విశాఖపట్నం ఒక జిల్లాలో మాకు మొత్తం 11 బ్రాంచ్లు ఉన్నాయండి ఇప్పటికి. యాక్చువల్గా ఇదివరకు సపరేట్ అవ్వకముందు ఒక 100 బ్రాంచ్ ఉండే తెలుగు స్టేట్స్ రెండు కలిపి. ఇప్పుడు వీ హావ్ ఎక్స్టెండెడ్ దెమ్ టు 2-3 ఇయర్స్లోనే వీ హావ్ ఇంక్లూడ్ దెమ్ టు 200 బ్రాంచెస్ డబుల్ చేసాం అనమాట. సో తెలంగాణలో మా బిజినెస్ ఒక 10,000 కోట్లు ఉంది. ఇక్కడ ఆంధ్ర రెండు రీజన్స్ ఉన్నాయి.